ప్రాబ్లం షెడ్ ఉండాలి, మెషినరీ ఉండాలి, సర్జరీ చేసి స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని మనం మళ్ళీ అక్కడ వదిలిపెట్టాలి. స్టెరిలైజేషన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళా సంతతి లేకుండా ఉంటుంది, తగ్గిపోతాయి కుక్కలు. అదొకటి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేస్తాం వాటికి. మామూలుగా మన గవర్నమెంట్ సిస్టమ్ అదే అనమాట, స్టెరిలైజేషన్ చేయాలి అంటే పిల్లలు లేకుండా. తర్వాత యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఒకవేళ ఇన్ కేసు పొరపాటుగా ఉన్న పిల్లలకి తెలిస్తే కూడా పిల్లలకి ఏమి ఎఫెక్ట్ కావాలని ఉండడానికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ రెండు వేస్తారు. సో నేను వచ్చిన రోజు నాకు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, తెలుసు మాకు తెలుసు కుక్కలు చాలా ఉన్నాయి. నాకు ఫస్ట్ వచ్చిన రోజు చెప్పారు నాకు ఇక్కడ చాలా ఫోన్లు కూడా వచ్చాయి. నేను ఇమీడియట్గా మాట్లాడాను, ఇక్కడ ఏదో రూమ్ లేదు సర్జరీ చేయడానికి అని అంటే రూమ్ కూడా మా వాళ్ళు చూసి పెట్టారు. డాక్టర్లు మాట్లాడాను, డాక్టర్లు దొరకడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ప్రాబ్లం. డాక్టర్లు వచ్చిన వెంటనే మనము క్యాచ్ చేసేందుకు కుక్కలు ఎవరు వాళ్ళు పట్టుకోలేరు, దానికి కొంత స్కిల్ లేబర్ ఉండాలి. ధర్మవరం నుంచి వస్తానా వస్తానా అని అవును కుక్కలు ఉన్నాయి, చాలా కుక్కలు ఉన్నాయి సార్. ఇది అవును ఉన్నాయి, వాటిని పట్టాలంటే స్కిల్ లేబర్ కావాలి. స్కిల్ లేబర్ అనేది ఇక్కడ మన ఊర్లో మనం పట్టలేదు, మన వర్కర్స్ కానీ పట్టేదానికి. మిత్రులకి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కదిరి టౌన్లో కుక్కల విడద చాలా ఉండడం వల్ల కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము, ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారికి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. కాకపోతే ఆ మేడం వచ్చి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా చేస్తామమ్మా చూద్దామమ్మా అని ఇప్పటివరకు ఏ పని అయితే చేయలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారు ఉన్నారు, మేము డైరెక్ట్గా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవాలని ఆర్డిఓ గర్ల్స్కి కలవడం జరిగింది. వాళ్ళు మాట్లాడి కొత్తగా వచ్చినారు కదా, వాళ్ళకి పోయి కలిసండి అని మళ్ళా మొక్క ఇక్కడ రిఫర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి అయితే తెలియడం జరిగింది, వాళ్ళైనా ఈ పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ చూసినా విపరీతంగా ఉన్నాయి. ఈ తూరి కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు, వాళ్ళకైతే కంప్లైంట్ చేసినాం, వాళ్ళైతే మా కష్టాలు తీరుస్తారని అనుకుంటున్నాం. చాలామంది యాక్సిడెంట్లు కావచ్చు, బండిలో పడడం కానీ, లేడీస్కి అయితే చాలా ఇది. వలిసాబ్ రోడ్లో అయితే ముఖ్యంగా ఫంక్షన్ హాల్ ఉండడం వల్ల రాత్రిపూట చాలా ఇబ్బందిగా ఉంది, లేడీస్ రావడం పోవడము. డే టైమ్స్ కూడా అంతే, అదేవిధంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి మీరు ఏదైనా మాకు హెల్ప్ చేయాలని వచ్చినాం సార్ అని కమిషనర్ గారికి మరి చైర్పర్సన్ గారికి అయితే ఇప్పుడు చెప్పినాము. వాళ్ళు ఈ సంస్కారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మాకు ఎట్లా సేవ్ చేయాలో దానికి ఎట్లా సేవ్ చేయాలా, కాకపోతే 4 రోజులు.